ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు రాయచూర్ ఎరిగరకు వచ్చామన్నమాట. సో గతంలో మనం ఇక్కడ ఒక ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక 2 ఇయర్స్ బ్యాక్ మనం ప్లాన్ ఇచ్చాం. సో 2 ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ ఇల్లు కట్టి కూడా. అంటే మనం ఇచ్చింది 2019-2020 అన్నమాట. సో ఇప్పటికీ 2 ఇయర్స్ అయిపోయింది. దాని తర్వాత మనం ఒక 2 ఇయర్స్ తర్వాత ఈ హౌస్కి సంబంధించిన కంప్లీట్ ఒక హోమ్ టూర్ అనేది మనం చేస్తున్నాం. అయితే ఇక్కడ చాలామంది ఒక మాట మాట్లాడతారు కదా, సార్ మీరు ఇచ్చిన ప్లాన్స్లో మరి రిజల్ట్ ఎట్లా ఉంది? అయితే రిజల్ట్ ప్రకారం చాలా చాలా ఎక్సలెంట్ ఉంది. సో గతంలో మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏవైతే వాళ్ళకు ఉండేవో, దాని తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవో, అవన్నీ సాల్వ్ అయిపోయి ఒక మంచి స్టేజ్లోకి ఆటోమేటిక్ రావడం అనేది జరిగింది. అయితే మనం ఇందులో ప్రధానంగా పాటించింది ఏంటి అంటే, ఉత్తరానికి సంబంధించిన సింహద్వారం నుంచి కంప్లీట్ యోని సూత్రాన్ని చాలా క్లియర్గా దీన్ని ఏర్పాటు చేశాను. సో మీకు కంప్లీట్గా ఈ హోమ్ టూర్ అనేది నేను చూపిస్తాను మీకు. సో ఒక్కసారి ఈ వీడియో మొత్తం కూడా చూడండి. మీకు ఈ వీడియోకి సంబంధించి చాలా విషయాలు మీరు అవగాహన తీసుకోవచ్చు. 100% వీటికి సంబంధించిన పరిజ్ఞానం మీకు ఉంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూడండి, ఇది మనకు నార్త్ ఫేసింగ్ అన్నమాట. సో ఈ నార్త్ ఫేసింగ్ వీడియోలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది మనకు మెయిన్ ఎంట్రన్స్. సో ఈ ఎంట్రన్స్ పక్కనే మనము అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, రెండు చిన్న చిన్న ఏనుగులు కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో వెల్కమ్ చెప్పడానికి అన్నమాట. సో అబ్జర్వ్ చేస్తున్నారు కదా, సో వెల్కమ్ చెప్పడానికి. అదేవిధంగా మన కుడివైపు కూడా సేమ్ పెట్టడం జరిగింది చూడండి. సో దాని తర్వాత మనకు ఉత్తరంలో కంప్లీట్గా ఇక్కడ వచ్చేసేసి ఒక అరుగు మోడల్ ఏర్పాటు చేసి కంప్లీట్ పూల తొట్లు అనేది పెట్టుకున్నారు. సో చూస్తున్నారు కదా, సో ఈ విధంగా దీన్ని సెటప్ చేసుకోవడం జరిగింది. సో మళ్ళీ మనం తూర్పు వైపు చూస్తే కూడా అదేవిధంగా, అంటే ఇది తూర్పు వైపు అనమాట ఈశాన్యం. సో ఈ విధంగా, సో మనకు కంప్లీట్గా ఫ్రంట్ లుక్ చూస్తే చూడండి ఈ మోడల్లో వస్తుంది. సో కంప్లీట్గా మనం చెప్పిన లైట్ కలర్స్ అనేవి ఇక్కడ మనకు మెయిన్గా ప్రధానంగా మెయింటైన్ చేయడం జరిగింది. సో మనం మెయిన్ డోర్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఎండ్ వరకు క్లియర్ ఓపెనింగ్, మనం యోని సూత్ర అనేది ఏ విధంగా అయితే క్లియర్ ఓపెనింగ్ చెప్తామో అది ఇక్కడ మనకు మెయింటైన్ చేయడం జరిగింది. సో దాని తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు ఒక్కసారి క్లియర్గా చూడండి, ఆ మిడ్ లైన్ అనేది సెంటర్ టు సెంటర్ క్లియర్గా కలవాలి. ఇది ఒకటోది. రెండోది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రధాన ద్వారం ఏదైతే ఉందో వీటికి 2 కిటికీలు ఏ విధంగా వచ్చాయి ఇక్కడ చూడండి ఒకసారి. ఈ ద్వారానికి 2 కండ్లు మనం ఉండాలి అని చెప్తాం. సో ఇదొకటి, మళ్ళీ ఇదొకటి. సో ప్రధాన ద్వారానికి సంబంధించిన 3వ కన్నుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇది ఎట్లా వచ్చింది ఒకసారి చూడండి. దాని తర్వాత మనం 2 కన్నులు ఖచ్చితంగా ఉండాలనే కండిషన్లో ఇదొకటి, నెక్స్ట్ ఇదొకటి. దాని తర్వాత ఇది వచ్చేసేసి మనకు ఉత్తరానికి సంబంధించిన మెయిన్ ఫేసింగ్. దాని తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసేసి కంప్లీట్గా తూర్పు. అయితే దారిలో అడ్డం లేకుండా మనకు మెయిన్ డోర్ నెక్స్ట్ మెయిన్ గేట్ మధ్యలో ఏ విధమైనటువంటి అడ్డంకులు లేకుండా మనం అక్కడ క్లియర్ పెట్టేసేసి ఇక్కడ సంపు, అక్కడ ఇంకుడు గుంత, ఇది వచ్చేసేసి ఇంకుడు గుంత, ఇది వచ్చేసేసి మనకు బోర్, ఇది వచ్చేసేసి సంపు. ఈ విధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో తూర్పు భాగంలో మనం చూస్తే తులసి కోటను ఏర్పాటు చేయడం ఇక్కడ జరిగింది. సో తులసి కోట మెయిన్ డోర్కి పక్కకు రావడం జరిగింది. సో ఈ డోర్ కూడా చూడండి, ఈ డోర్ చూస్తే ఇక్కడి నుండి ఇది క్లియర్గా లేకుండా చేశారనమాట దీన్ని. అయితే నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూడండి, ఈ ఇంటి లోపల వీళ్ళు చేసిన ఒక సిస్టమ్ ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక శివలింగానికి ఇక్కడ చూడండి పైన వాటర్ ట్యాప్ పెట్టేసేసి ఒక్కొక్క డ్రాప్ పడే విధంగా దీన్ని సెటప్ చేశారు. శివలింగం మీద కంటిన్యూ వాటర్ పడుతూ ఇక్కడి నుండి ఈ వాటర్ అంతా కూడా మనకి ఇంకుడు గుంతలోకి వెళ్ళే విధంగా దీన్ని సెట్ చేసుకున్నారు. సో అర్థమైంది కదా, కంటిన్యూగా శివలింగం మీద నీళ్లు పోయండి అని చెప్పి చాలామంది మాట్లాడుతుంటారు. సో నీళ్లు పోస్తే చాలా మంచిది అని మాట్లాడుతుంటారు. అటువంటిది ఈ ఇంటి లోపల ఈశాన్య భాగంలో చూడండి, ఇది ఈశాన్య మూల, ఇక్కడైనా సరే ఇక్కడైనా సరే యాక్సెప్టెడ్. సో ఈ ఈశాన్య మూలకు మీరు అబ్జర్వ్ చేస్తే గనక శివలింగం మీద కంటిన్యూ వాటర్ పడే విధంగా ఈ వాటర్ ఇంకుడు గుంతకు వెళ్ళే విధంగా ఇది ఇంకుడు గుంతలోకి పోయి మళ్ళీ బోర్ గుండా మళ్ళీ తీసుకునే విధంగా, అంటే నీళ్లు అనేది ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేయొద్దు అని మాట్లాడతాం మనం. సో అది మీరు అబ్జర్వ్ చేయాలి. సో ఇది చూస్తున్నారు కదా, నెక్స్ట్ అక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అక్కడ
ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్లియర్గా చూడండి ఇక్కడ. సో అక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఆగ్నేయం నుంచి ఇక్కడ వరకు 4 పిల్లర్స్ తీసేసుకోవడం జరిగిందనమాట. సో మళ్ళీ మనం ఒకసారి రౌండప్ చూద్దాం, రండి. సో ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక చిన్న ఉయ్యాల మోడల్లో పెట్టుకున్నారు వాళ్ళ కోసం. సో నెక్స్ట్ ఇది మనకు టోటల్ ఆగ్నేయ మూల. సో ఈ ప్లేస్లో మనకు కంప్లీట్గా పవర్ సంబంధించిన స్టోరేజ్, మనం ఏమంటాం ఇన్వర్టర్ అంటాం కదా, సో ఇది ఇన్వర్టర్ అనమాట. సో ఇది మనకు 2 సిలిండర్స్ ఇక్కడ కార్నర్ నుంచి ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇక్కడ చూడండి ఒకసారి. సో ఇక్కడ నుంచి ఒక పైప్ లైన్ పెట్టి తీసుకోవడం జరిగింది. సో చాలామంది సార్ మూలల నుంచి తీసుకోవచ్చు అని మాట్లాడతారు. సో అవన్నీ మీరు టెన్షన్ తీసుకోవద్దండి, 100% తీసుకోవచ్చు, స్టోరేజ్ కూడా పెట్టవచ్చు. మీరు ఏదైనా రూమ్ లాగా కట్టాలి సిలిండర్స్ కోసం అంటే మాత్రమే మీరు దీన్ని ఏం చేయాలంటే ఒక భాగం వదిలేసేసి ఇటుపక్కకు తీసుకోవాలి, అది సరైన పాయింట్. దాని తర్వాత ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్ ఓపెనింగ్ అనేది టోటల్గా ఉంది. ఒకసారి మొత్తం రౌండప్ వేసుకుందాం, రండి. సో ఇక్కడ నుంచి చూడండి ఒకసారి క్లియర్ ఓపెనింగ్స్, దక్షిణ ద్వారం నుంచి మనకు తూర్పు ద్వారం క్లియర్ ఓపెనింగ్స్ అన్నమాట ఇవి. సో ఇటు వచ్చేసి సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది మనకు కంప్లీట్ నైరుతి మూల. సో మనకు పడమరలో 6 ఫీట్ల ఖాళీ, దక్షిణంలో 4.5 ఫీట్ల ఖాళీ పెట్టడం జరిగింది. ఇక్కడ చూడండి క్లియర్ ఓపెనింగ్. సో ఈ విధంగా మనం మెయింటైన్ చేసుకోవాలి. సో ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి అబ్జర్వేషన్, ఇందులో అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి మనకు వాయువ్య మూల. సో ఇది వచ్చేసి మనకు ఉత్తరం. సో ఉత్తరంలో ఆల్మోస్ట్ 7 అడుగులు మనం ఖాళీ పెట్టడం జరిగింది అనమాట. సో 7 అడుగుల వరకు బాల్కనీ కూడా తీసుకోవడం జరిగింది. సో మనం చెప్పాం కదా వాయువ్య మూలలో చెప్పులని, అది ఇక్కడ మనం పాటించడం జరుగుతుంది అనమాట. సో ఇంపార్టెంట్ అయితే కాదండి, మెయిన్ డోర్కి పక్కన కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించింది. మనం ఒక్కసారి ఇప్పుడు లోపల చూద్దాం. సో మెయిన్ డోర్ నుంచి మనం క్లియర్ ఓపెనింగ్ మాట్లాడాం కదా. సో ఇది ద్వారం, చూస్తున్నారు కదా ఇది ద్వారం, ఇది మెయిన్ డోర్. మెయిన్ డోర్ నుంచి క్లియర్ ఓపెనింగ్ ఏ విధంగా ఉందో ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. క్లియర్ ఓపెనింగ్ సో ఈ విధంగా మనకు ఉండాలి. దాని తర్వాత ఇది వచ్చేసేసి తూర్పు ద్వారం 3వ స్థానంలో తీసుకున్నారు. సో ఇది వచ్చేసేసి మనకు అక్యురేట్ సెంటర్ లైన్, ఇది సెంటర్ లైన్ మనకు. సో ఈ సెంటర్ లైన్ నుంచి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ అబ్జర్వ్ అది సెంటర్ లైన్. అక్కడి నుంచి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే కనుక మనం ప్రధానమైన బ్రహ్మసూత్రంలో టాయిలెట్ రావద్దు అని చెప్పాము. కుదరని పక్షంలో ఏం చేయొచ్చు అంటే మనకు ఈ లైన్లో వచ్చింది, ఈ లైన్లో బ్రహ్మసూత్రం వచ్చింది. సో ఈ లైన్లో పడకుండా దీనిని టాయిలెట్ కమ్మని ఇటుపక్కకు జరిపాం, అబ్జర్వ్ చేయండి. సో ఈ విధంగా క్లియర్ ఓపెనింగ్ అనేది మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాల్సిందే. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్, అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ. సో ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. సో ఇది ఒక బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బెడ్రూమ్. సో నెక్స్ట్ చూస్తే కనుక మనకి ఇది కంప్లీట్గా హాల్, ఇది కంప్లీట్ హాల్. సో ఇదంతా కంప్లీట్ సిట్టింగ్. సో దాని తర్వాత మళ్ళీ కిచెన్ కూడా అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ చూడండి కిచెన్ సంబంధించింది. సో కిచెన్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే మన కంప్లీట్ లైట్ కలర్స్ అనేది ప్రిఫర్ చేశారు. సో చాలామంది కూడా ఈ కిచెన్కి సంబంధించిన బండ పూర్తి మూలకు టచ్ కావద్దు అని మాట్లాడతారండి. 100% టచ్ కావచ్చు, ఏ విధమైనటువంటి టెన్షన్స్ లేవు. 100% ఇదంతా కూడా క్లియర్గా ఇట్లా ఉండొచ్చు. సో దాంట్లో ఏ విధమైనటువంటి టెన్షన్ తీసుకోకండి. సో ఎప్పుడూ కూడా ఈ విధంగా స్టోన్స్ కానీ ఈ కింద స్టోన్స్ కానీ మీరు లైట్ కలర్ ప్రిఫర్ చేస్తే మాత్రం చాలా మంచి లుక్ ఉంటుంది. దాంతోపాటుగా మీకు లైటింగ్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో ఇది కిచెన్ సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి ఇది డూప్లెక్స్ మోడల్లో మనం తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి ఇదంతా పైకి స్టెప్స్ అన్నమాట. సో పైన కూడా మీకు చూపిస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి పూజా రూమ్ చూద్దాం. సో ఇక్కడ చూడండి ఒక బుద్ధుడికి సంబంధించింది స్టోన్లో చేపించుకున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి పూజ చూస్తే ఇక్కడ చూడండి పూజ. సో దీంట్లో కంప్లీట్గా మీకు కంప్లీట్ గ్లాస్ సిస్టమ్ని మెయింటైన్ చేశారు చూడండి. కంప్లీట్ ఉత్తరంలో మనం గ్లాసెస్ ఉండాలంటాం కదా. సో కంప్లీట్ దీన్ని మనం వీళ్ళు గ్లాస్ లాగా దీన్ని సెటప్ చేసుకున్నారు. సో దాని తర్వాత మనకు పూజకు సంబంధించి కూడా
ఇక్కడ చూడండి ఏనుగులను కూడా ఇక్కడ మెయింటైన్ చేయడం జరిగింది. ఓకే, అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఈ విధంగా ఎవరన్నా కావాలంటే మెయింటైన్ చేసుకోవచ్చు అండి. సో ఒక కిటికీ బయట నేను చూసాను కదా, సో అది ఇదే. సో నెక్స్ట్ వచ్చేసేసి మనం ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. సో ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు మనం వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి ఈ విధంగా మనం క్లాక్ వైజ్లో స్టెప్స్ని తీసుకోవడం జరిగింది. సో ఇందులో కింది నుంచి ఒక్కసారి చూడండి, బ్రహ్మస్థానం అబ్జర్వ్ చేస్తున్నారు కదా. సో ఇది కంప్లీట్ బ్రహ్మస్థానం. ఈ బ్రహ్మస్థానం అనేది డబుల్ హైట్లో ఏ విధంగా తీసుకున్నారనేది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. కంప్లీట్గా ఈ బ్రహ్మస్థానం ఎట్లా వచ్చింది, సో టాప్ మీకు కనిపిస్తూ ఉంటుంది, చాలా క్లియర్గా ఓపెనింగ్ అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళి మళ్ళీ దాని గురించి చూద్దాం. రండి ఫస్ట్ చేసి స్టెప్స్ చూపించుకుంటూ వచ్చేసి. సో ఇప్పుడు బ్రహ్మస్థానం చూస్తే రండి. సో ఇది కంప్లీట్ డబుల్ హైట్ ఓపెనింగ్. సో డబుల్ హైట్ ఓపెనింగ్కి సంబంధించి, డబుల్ హైట్ ఓపెనింగ్కి సంబంధించి చాలామంది సార్ బ్రహ్మస్థానంలోనే ఉండాలా, ఇంకెక్కడైనా ఉండొచ్చా అని మాట్లాడుతుంటారు. 100% బ్రహ్మస్థానం అన్నిటికంటే టాప్ ప్రయారిటీ. ఇది కుదరకపోతే ఉత్తరంలో తీసుకోవచ్చు, తూర్పులో తీసుకోవచ్చు, ఈశాన్యంలో తీసుకోవచ్చు. బ్రహ్మస్థానం అయితే ఫస్ట్ ప్రయారిటీ. సో ఇది మొత్తం బ్రహ్మస్థానం. మనం కింద ఏదైతే 2 బెడ్రూమ్ చూసామో ఇదొకటి. సో ఇదొక బెడ్రూమ్, సేమ్ అదే బెడ్రూమ్, ఇంకొక బెడ్రూమ్ ఇక్కడ అన్నమాట. సో ఇదొక బెడ్రూమ్ ఇంకోటి. సో సేమ్ టు సేమ్ కింద పైన ఉంటుంది. సో నెక్స్ట్ ఇది మనం ఉత్తరానికి సంబంధించింది అన్నమాట. సో చాలామంది మెట్ల విషయంలో మాట్లాడుతుంటారు కదా. సో ఇక్కడ చూడండి మీకు అది క్లారిటీ కనిపిస్తుంది. మనము 100% ఒక ఇంటికి సంబంధించి వాయువ్య భాగంలో మెట్లు ఇచ్చినప్పుడు ఏ విధంగా సెట్ చేయాలి, ఇక్కడ చూడండి. మెట్లు ఈ విధంగా క్లాక్ వైజ్ తీసుకొని ఈ మూల అనేది ఎక్స్టెండ్ కాకుండా చేసుకోవాలి, ఈ మూల. సో ఈ మూల చాలా చాలా ఇంపార్టెంట్, ఇది ఒక్కటి అబ్జర్వ్ చేయండి మీరు. సో ఏ విధంగా తీసుకున్నాం అర్థమైంది కదా మీకు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఉత్తరంలో అంటే సెంటర్ డోర్ తీసుకున్న తర్వాత మనకు ఏదైతే మెట్లు స్టార్ట్ అవుతాయో ఈ మెట్లు అనేవి ఈ విధంగా ఉండొచ్చు. కింద మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా క్లియరెన్స్ మెయింటైన్ చేయాలి మీరు. ఈ విధంగా మెయింటైన్ చేయగలిగితే 1 ఇది. సో అర్థమైంది కదండి పాయింట్ అయితే. సో ఈ విధంగా మెయింటైన్ చేయాలి. సో వాయువ్య మూల ఎప్పుడు కూడా ఇటుగోడ కానీ ఇటుగోడ కానీ తీసుకోవడానికి లేదు. ఇది మనకు వాస్తుపురుష మండలిలో వస్తుంది. ఈ అవుటర్ అంతా గోడ ఉండొచ్చా అంటే 100% ఉండొచ్చు, దీనికి సంబంధం లేదు. సో మళ్ళీ టోటల్గా 4 బాల్కనీస్ ఇక్కడ వచ్చేసాయి చూడండి ఇక్కడ. సో టోటల్ బాల్కనీ మళ్ళీ దక్షిణంలో కూడా రెండు చూద్దాం. సో ఇది టోటల్ సౌత్కి సంబంధించిన బాల్కనీ. మళ్ళీ ఈస్ట్లో కూడా మళ్ళీ మీకు ఒక 4 పిల్లర్స్ ఇక్కడ వస్తాయి, అబ్జర్వ్ చేయండి. మళ్ళీ 4 పిల్లర్స్ ఫ్రంట్లో. ఇది కంప్లీట్ వరండా మోడల్ అన్నమాట. సో ఈ విధంగా తీసుకోవాలి. సో మనకు ఈస్ట్ నుంచి కంప్లీట్ క్లియర్ ఓపెనింగ్స్ ఉండాలనే కండిషన్లో ఇక్కడ చూడండి, క్లియర్ టు క్లియర్ ఓపెనింగ్. సో ఈ విధంగా తీసుకోవచ్చు అన్నమాట. సో ఇది మనకు ఫస్ట్ ఫ్లోర్లో ఒక చిన్న బెడ్ లాగా తీసేసుకొని అక్కడ పడుకోవడానికి ఎవరైనా వస్తే టెంపరీ కూర్చోడానికి, సో దాన్ని సెటప్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో. లైటింగ్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ వస్తుంది. సో ఇక్కడ నుంచి బ్రహ్మస్థానం చూసారు కదా, మళ్ళీ మనం పైకి వెళ్ళి ఆ బ్రహ్మస్థానం సంబంధించినవన్నీ చూద్దాం రండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం టాప్ ఫ్లోర్కి వెళ్తే, సో ఇది వచ్చేసేసి మనం వాయువ్యం నుంచి పైకి వెళ్తున్నాం. సో క్లాక్ వైజ్లో వెళ్ళాలంటాం కదా. సో క్లాక్ వైజ్, సో క్లాక్ వైజ్లో మనం పైకి వెళ్ళిన తర్వాత టోటల్ టాప్లో చూస్తే మీకు కంప్లీట్గా లైట్ కలర్స్లో ఒక మంచి డిజైనింగ్ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి మీరు, బ్రహ్మస్థానం గురించి మనం చెప్తూ ఉంటాం కదా. సో 100% బ్రహ్మస్థానంలో మనకు పైనుంచి గాలి రావాలి అనేది ఖచ్చితమైన కండిషన్. అంటే వెంటిలేషన్ అనేది ఒక ఇంటి మొత్తానికి మనకు బ్రహ్మస్థానం నుంచి రావడం వల్ల చాలా చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది.
సో మీరు చూస్తూ ఉంటారు. సో ఈ బ్రహ్మస్థానంలో ఇక్కడ చేసిన సెటప్ ఏంటి అంటే, ఇది మొత్తం కూడా మీకు ఒక లైట్ డిమ్ కలర్ గ్లాస్ లో పెట్టారు. సో చాలా మంది సార్ గ్లాస్ పెడితే పైనుంచి కింద కనపడుతుంది కదా అని మాట్లాడతారు. సో ఈ విధమైనటువంటి గ్లాస్ 100% మీకు సెక్యూరిటీ కానీ లేదు అంటే కనుక ప్రైవసీ కానీ ఇది మెయింటైన్ చేస్తుంది. సో సెక్యూరిటీ వైజ్ చాలా మంది మాట్లాడుతున్నారు సార్ దొంగలు పైనుంచి వస్తే అని. నేను మాట చెప్తానండి, మొన్న దొంగలు చాలా మంది తలుపులు పగలు కొట్టి వచ్చారు, తాళం పగలు కొట్టి వచ్చారు, కిటికీలో నుంచి వచ్చారు. అంటే బ్రహ్మస్థానమే మీకు కనబడుతుందా? ఈ బ్రహ్మస్థానం పెట్టినప్పుడు స్టీల్ రాడ్స్ 3 వేస్లో దీన్ని తీసుకోవడం జరిగింది. సో 3 వేస్ అంటే ఒకటి పైన, దీనిపైన ఇక్కడ సెక్యూరిటీ ఉంది, లోపల స్టీల్ రాడ్స్ ఉన్నాయి, మళ్ళీ ఐరన్ రాడ్స్ ఉన్నాయి. సో 3 టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ దీన్ని మెయింటైన్ చేశారు. దొంగలు రావాలంటే ఎట్లాగైనా వస్తారు, ఇక్కడ నుంచే రావాలనేది ఏం లేదండి, అది గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? సో ఈ బ్రహ్మస్థానం మెయింటైన్ చేసి మనం ఇక్కడి నుంచి లైటింగ్, దాని తర్వాత కంటిన్యూ ఎయిర్ ఫ్లో అనేది మనకి ఇట్లా 4 సైడ్స్ నుంచి మీరు తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, సో ఈ విధంగా 4 సైడ్స్ నుంచి మనకు ఎయిర్ సర్క్యులేట్ అనేది సెంటర్ నుంచి అవ్వాలి. సో చాలా మంది ఇట్లా మెయింటైన్ చేయట్లేదు, కొంతమంది ఓన్లీ గ్లాస్ పెడుతున్నారు. సో అది సరైన విధానం కాదు, మీరు ఖచ్చితంగా 4 సైడ్స్ అనేవి ఇట్లా మెయింటైన్ చేయాలి. అయితే ఇంకొక డౌట్ చాలా మందికి ఏంటంటే, సార్ మరి ఈ గ్లాస్ ఇక్కడ దాకా పెట్టారు కదా, మరి ఈ ఓపెనింగ్ నుంచి వర్షపు ధార ఎక్కువ వర్షం పడినప్పుడు లోపల పడుతుందని మాట్లాడుతున్నారు, ఈ గ్లాస్ని మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మెయింటైన్ చేయగలిగితే ఇది పడదండి, లేదా మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక చిన్న స్లాబ్ లాగా ఇట్లా మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ విధానంలో 100% మీకు నంబర్1. సో ఈ ఇంటికి సంబంధించి ఇప్పటి వరకు మీకు టోటల్ క్లారిఫికేషన్స్, దాని తర్వాత టోటల్ ఇంటి హోమ్ టూర్ వీడియో అనేది మీకు చూపించాను. సో ఇది మనము 2020లో స్టార్ట్ చేసిన ఇల్లు అనమాట. సో ఆ టైం నుంచి ఒక 8 మంత్స్లో కంప్లీట్ అయిపోయింది, ఇప్పటికి కరెక్ట్ 2 ఇయర్స్ అయిపోయింది. ఓకే, సో మనము వాటర్ ట్యాంక్ కి సంబంధించిన నియమాలు చెప్తూ ఉంటాం కదా, ప్రతి ఒక్కరు తీసుకెళ్లి ఆ నైరుతి మూల పాడేస్తూ ఉంటారండి, ఈ మూలకు పైన పాడేస్తూ ఉంటారు. సో అది 100% మిస్టేక్. సో ఇక్కడ వచ్చేసేసి కంప్లీట్గా మనకు జిమ్ కి సంబంధించిన సెటప్ వీళ్ళు చేసుకున్నారు. నెక్స్ట్ వాటర్ ట్యాంక్ ఎప్పుడైనా కూడా మన ఇంటికి సంబంధించిన పూర్తి వాయువ్యంలో కాకుండా వాయువ్యం నుంచి ఒక భాగమో 2 భాగాలు వదిలేసేసి ఇటు నైరుతి వైపుకు కానీ, పూర్తి నైరుతి నుంచి 2 భాగాలు వదిలేసేసి ఇటువైపు కానీ అంటే సెంటర్ చేసి మీరు తీసుకోవచ్చు. మనం 100% వరుణ దేవుడి యొక్క స్థానం ఎక్కడ అంటే పడమర మధ్య భాగం. సో వరుణ దేవుడి స్థానంలో మనం వాటర్ ట్యాంక్ పెడతామా లేకపోతే నైరుతిలో పెడతామా అనేది నేను మీకే వదిలేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ ప్లేస్మెంట్ కూడా మీకు పర్ఫెక్ట్గా దీంట్లో పెట్టారు. సో ఈ విధంగా ఈ బ్రహ్మస్థానము ఇవన్నీ సెటప్లు చూసారు కదా, ఇప్పుడు వారికి గల అనుభవాలు ఏంటి మనం ఒకసారి క్లారిటీ అనేది తీసుకుందాం. ఓకే, సో మనము ఈ ఇంటికి సంబంధించి ఒక 2 ఇయర్స్ అయిపోయింది కదా. సో ఒక్కసారి ఈయన పేరు అశోక్, ఈయన ఎరిగేరాలో ఒక గోల్డ్ షాప్ మెయింటైన్ చేస్తున్నారు. సో మొట్టమొదటిసారిగా గోల్డ్ షాప్లో ఒక బంగారు దుకాణంలో బ్రహ్మస్థానం పెట్టిన మొట్టమొదటి వ్యక్తి ఈయన. పెట్టిన తర్వాత నుంచి రిజల్ట్ ఏంటి అనేది ఆయన నోటి నుంచి మనం విందాం. సో ఒకసారి వినండి. సో అశోక్ గారు, సో ఒక 2 ఇయర్స్ బ్యాక్, 2.5 ఇయర్స్ బ్యాక్ నేను వచ్చాను. ఫస్ట్ నా వీడియోస్ చూసి మీరు బ్రహ్మస్థానం పెట్టేశారు, పెట్టేసేసి మాకు ఫొటోస్ పంపించారు. అది అప్పుడే మేము యూట్యూబ్లో అనేది పెట్టేసాం, కమ్యూనిటీలో పెట్టేసాము. దాని తర్వాత మనకు ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాము, అయితే అది అంత వైరల్ కాలేదు, ఎందుకంటే అప్పుడప్పుడే షార్ట్స్ అనేవి స్టార్ట్ అయినాయి. సో ఇప్పుడు ఓ 2.5-3 ఇయర్స్ అయిపోయింది, అదైతే ఇది 2 ఇయర్స్ అయిపోయింది. సో ఈ 3 ఇయర్స్లో మీ అనుభవం ఏంటి దాంట్లో? బిజినెస్ మంచిగా ఉంది, ఫస్ట్ షాప్ లో ప్రశాంతత ఉంటది, వచ్చిన వాళ్ళు కొట్లాడిపోరు, మనం మాట వింటారు. ఓకే, అంటే పెట్టక ముందు ఎట్లా ఉంది, పెట్టిన తర్వాత ఎట్లా ఉంది? పెట్టక ముందు ఒక నార్మల్ అంటే ఇది పెట్టినక ఇంప్రూవ్మెంట్ ఉంది, అది పెట్టినాకనే ఇల్లు కట్టిన, అది పెట్టిన 6 నెలల్లోనే ప్లాన్ తీసుకున్నారు, ఇల్లు స్టార్ట్ చేశాను. ఓకే, ఇంకా దాని అనుభవాలు చెప్పాలి, 4 పాయింట్లు చెప్పాలి. వ్యాపారం అయితే మంచిగా ఉంది, ఏం ప్రాబ్లం అయితే లేదు. డబ్బు అంటే డబ్బు అందరికి సమస్య, ఫస్ట్ మానసిక ప్రశాంతత బాగుంటది మనకి. ప్రశాంతత అయితే మీకు కనిపించి చాలా బాగుంటది, ఇంట్లో అయినా సరే షాప్ లో అయినా సరే మాకు వచ్చిన కస్టమర్ గానీ మీ షాప్ లో కూర్చుంటే లేచిపోవద్దు కాదని చెప్తారు.
మీరు అది పెట్టిన తర్వాత లైట్ బిల్ తగ్గిందా? ఒకటో పాయింట్ కదా, ఒకటో లైట్ వేసుకుంటే ఎక్కువగా లైట్స్ మెయింటైన్ చేసేది ఉండేది. అది పెట్టిన తర్వాత డైరెక్ట్ సూర్యుడినే మనం పెట్టేస్తాం. సో సూర్య చంద్రులు ఏ ఇంటి లోపల అయితే ఉంటారో ఆ ఇంట్లో వాస్తు దోషం ఉండదు అనేది శాస్త్రం ఉంది. అయితే సూర్య చంద్రులు మన ఇంట్లో ఎందుకు ఉంటారు అనేది చాలా మందికి డౌట్ వస్తుంది. ఏమండి ప్రేక్షకులరా, సూర్య చంద్రులు ఉన్న ఇంట్లో వాస్తు దోషం ఉండదు అనేది శాస్త్రం. సూర్య చంద్రులు మన ఇంట్లో ఎందుకు ఉంటారు చాలా మందికి ఇదో డౌట్ కదా. దాని అర్థం ఏంటంటే ఆ బ్రహ్మస్థానం ఓపెన్ చేసి సూర్యుని కిరణాలు చంద్రుని కిరణాలు ఏ ఇంటి లోపలైతే పడతాయో ఆ ఇంటి లోపల వాస్తు దోషం ఉండదు అనేది పాయింట్. దాంతో పాటుగా 4 సెంటర్స్ లో ద్వారాలు మెయింటైన్ చేస్తే అన్నిటికంటే టాప్ మోస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఇంటి లోపలికి వచ్చి 2 ఇయర్స్ అయిపోయింది, ఈ ఇంటి లోపల మీకు ప్రశాంతత ఎట్లా వచ్చింది, దాని ఎట్లా ఉంది, దాని తర్వాత వచ్చిన వాళ్ళు ఏమంటారు, మీ అనుభవాలు ఏంటి? వచ్చిన ప్రతి ఒక్కరు ఇల్లు చూసి చాలా బాగుంది, ఈ మా ఈ ఎరగనే ఫస్ట్ లోకల్ చాలా టాప్ అని చెప్పినారు. ఇట్లా ఇల్లు కూడా లేదని చెప్పినారు. ఈ వాస్తు కూడా నెంబర్ 1 వాస్తు. ఓకే, ఫస్ట్ సెంటర్ డోర్ పెట్టేటప్పుడు ఎంత మంది వచ్చి మీకు ఆబ్జెక్ట్ చేసిపోయి? చాలా మంది ఆబ్జెక్ట్ చేసింది, ఈశాన్యంలోనే పెట్టాలా దరిద్రం అని మాట్లాడారు. ఓకే, దాని తర్వాత మీకు అసలు ఇది కట్టేటప్పుడు ఎంత మంది ఆబ్జెక్షన్? చాలా మంది ఆబ్జెక్షన్ చేసినారు. ఓకే, కట్టిన తర్వాత ఎవరు ఆబ్జెక్షన్ చేయలేదు, వచ్చిన వాళ్ళందరూ ఇంజనీర్ వస్తే కూడా షాక్ అయినారు, ఇట్లా ఇలా కట్టగలినావు అని. వితౌట్ ఇంజనీర్ లేకుండా మేము కట్టినాం వెళ్ళేది. సో చాలా ఫటాఫట్ అయిపోయింది, ఫటాఫట్ అయిపోయింది. 6 నెలల 8 నెలల 6 మంత్స్ లో 2 మంత్స్ లో సెకండ్ స్లాబ్ అయిపోయింది. 2 మంత్స్ లో టోటల్ హౌస్ 8 మంత్స్ లో అయిపోయింది, 8 మంత్స్ లో కంప్లీట్ అయిపోయింది, గృహ ప్రవేశం అయిపోయింది. సో సో మీ ఇంటి బిల్డింగ్ ప్లాన్ చూసి కొంతమంది ఇల్లు కట్టారు, వేరే చోట ఇండ్లు కట్టారు. అయితే ఆ కట్టేటప్పుడు కూడా కొన్ని దోషాలు ఉన్నాయి అని చెప్పి మీరు ఫోటోలు పంపిస్తే నేను చెప్పాను. అయితే మీరు కూడా వాళ్ళకి చెప్పారంట. సో చాలా మంది ఒక పెద్ద మిస్టేక్ ఏం చేస్తున్నారంటే, ఈ ఇల్లు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు ఇదే విధంగా మేము చేసుకుంటాం, మీకు మంచి రిజల్ట్ వచ్చింది కదా అని చెప్పి ఈ బ్రహ్మస్థానం ఓపెన్ చేయడము, ఈ డోర్లు పెట్టడము ఇవన్నీ చేశారు కొంతమంది. వాళ్ళు ఏం చేశారంటే డోర్ అలైన్మెంట్స్ ప్రాపర్ గా తీసుకోలేదు, బ్రహ్మస్థానం ప్రాపర్ గా మెయింటైన్ చేయలేదు. సో ఇట్లా ఒక 5-6 మంది కట్టి మళ్ళీ వాళ్ళు బాధపడి మళ్ళీ నన్ను పిలిపిస్తానని మాట్లాడారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే, ఆ టైంలో వాళ్ళ చేతిలో డబ్బులు ఉండేవి, ఇష్టం వచ్చినట్టు కట్టేశారు. కట్టిన తర్వాత ఆ డబ్బులన్నీ లాస్ అయిపోయి ఇప్పుడు రిపేర్ చేసుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. మీరు నేను ఒక్కటే చెప్తున్నానండి, చాలా మంది ఈ ఫీజెస్ గురించి ఎందుకు ఆలోచన చేస్తారంటే నాకు కూడా ఐడియా లేదు. సో ఒకటండి అశోక్ గారు, మీకు ఒక మాట చెప్పండి, ఆ టైంలో మీకు కంప్లీట్ ప్లాన్ విజిట్ అన్ని కలిపి మీకు ఒక 40-50,000 నేను ఛార్జ్ చేశాను. వచ్చాను మీకు 40-50,000 ఛార్జ్ చేశాను, మీకు ఇచ్చేసాను. ఈ రోజు వరకు దీంట్లో మోడిఫికేషన్స్ అని మళ్ళీ మీకు కనిపించినాయా? ఏమీ లేవు. ఇప్పుడు మీ అనుభవం ప్రకారం ఆ రోజు నేను ఛార్జ్ చేసిన 40-50,000 రూపీస్ లో నేను వచ్చి మీకు ప్లాన్ ఇచ్చి మీకు సలహాలన్నీ, మీకు ఒక 4-5 అపాయింట్మెంట్స్ ఫోన్ అపాయింట్మెంట్స్ ఇచ్చి మీకు ఉండే డౌట్స్ అన్ని క్లారిఫై చేసి ఒక్కొక్క పాయింట్ అనేది చెప్తూ వెళ్ళాను. మధ్యలో కూడా ఒకసారి వెళ్తూ వచ్చాను, కొన్ని మీరు మిస్టేక్ చేసి అది చెప్పాను అంటే మీకు మీరుగా అది చేసుకున్నారు, మళ్ళీ చెప్పాను. మిమ్మల్ని చూసి ఈ ఇంటిని చూసి అదే విధంగా కట్టిన వాళ్ళు ఇప్పుడు ఏం బాధపడుతున్నారు, దాని మోడిఫికేషన్ ఎంత అవుతుంది ఒక్కసారి చెప్పండి. అప్పుడు నాకు పే చేసింది కరెక్టా, లేకపోతే ఇప్పుడు మళ్ళీ దాని రిపేర్ కోసం కరెక్ట్? మీకు పే చేసిందే కరెక్ట్. ఇప్పుడే 3-4 లక్షలు అది చిన్న ఇంటికి, పెద్ద ఇంటికి అయితే 10 లక్షల పైన, 10 లక్షలు 20 లక్షలు అండి. నేను ఒకటి చెప్తున్నాను, సరైన ప్లాన్ తీసుకోకుండా 100% ప్రాపర్ గా మెయింటైన్, మనము నేను ఒకటి చెప్తున్నానండి, నేను టోటల్ గా ప్లాన్ చేసి కరెక్ట్ గా మీకు అలైన్మెంట్ చేసి సెటప్ చేసేదే 5% వాస్తు మాత్రమే ఉంటుంది, ఓన్లీ 5%. ఆ 5% కట్టడానికి చాలా మందికి చేత కావట్లేదు, ఆ కొలతలు ప్రాపర్ గా మెయింటైన్ చేయక చేత కావట్లేదు. అయితే నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను, అట్లాంటి మెయింటైన్ చేస్తేనే మనకు ఒక పర్ఫెక్ట్ రిజల్ట్ అనేది కనబడుతుంది. అది కాకుండా చాలా మంది ఏం చేస్తున్నారు అంటే సొంతంగా కట్టుకొని మళ్ళీ బాధపడి మళ్ళీ నన్ను పిలిపించుకొని మళ్ళీ అప్పుడు డబ్బులు కట్టి, అంటే ముందు సరైన ప్లాన్ తీసుకోకుండా మళ్ళీ పిలిపించి మళ్ళీ దానికి సంబంధించిన రుసుము కట్టి మళ్ళీ ఇల్లు మొత్తం చూపిస్తే ఇల్లు మొత్తం అదంతా అలైన్మెంట్స్ అన్ని చేయడానికి మళ్ళీ ఒక 5 లక్షలు 10 లక్షలు నిన్న ఒక ఇంటికి వెళ్ళాం, 28 లక్షల ఖర్చు, 28 లక్షలు. వాళ్ళు ఏం చేశారు తెలుసా, ఒకటే మాట చెప్పారు, సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం సార్, ఆ టైంలో మేము వదిలేసేయండి, ఇంకా ఆ టైం గురించి మాట్లాడకండి, ఇప్పుడు మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం, మాకు ఆ రిజల్ట్ తెప్పియండి అన్నారు. నేను ఒక్కటి చెప్పాను, కట్టిన ఇంటికి మళ్ళీ మనం రిజల్ట్ తీసుకొని రాలేము, పూర్తిగా రాలేము.
ఒక 50% చేయొచ్చు. సో ఆ 50% కి 28 లక్షలు అంటే ఆయన ఇమ్మీడియట్ 28 లక్షలు ఇవ్వడానికి రెడీ. ఆ రోజు 50,000 ఇవ్వండి సార్, నేను మొత్తం ప్లాన్ ఇస్తానంటే వద్దండి అన్న. అట్లానే 20,000-30,000 నేను పూర్తి ప్లానింగ్ ఇస్తాను ఏ టు జెడ్ అని చెప్పి చెప్పినా కూడా ఆ టైంలో చాలా మంది ఒప్పుకోలేదు. ఇప్పుడు 10 లక్షలు 15 లక్షల వరకు మళ్ళీ దాని యొక్క రిపేరింగ్స్ అయితే వాళ్ళు ఎంత బాధపడుతున్నారు మీరు ఆలోచన చేయండి. సరైన నిర్ణయం మీరు కట్టేటప్పుడు తీసుకోకపోతే రేపటి రోజు బాధపడేది మీరే, అది మీకే వదిలేస్తున్నాను. 100% అది అర్థమైందా మీ అనుభవంలో? అర్థమైందా? నేను చాలా మందికి మీ గురించి చెప్తాను, ఎందుకంటే ఎవరు లాస్ కారాదని ఒకసారి ఇల్లు కట్టినాక మళ్ళీ దాన్ని తీయాలా చేయాలంటే ఎవరికైనా బాధనే ఉంటుంది సార్. ఇప్పుడు ఒకటి ఒక ఎగ్జాంపుల్ చాలా మందికి చెప్పాలి. మీరు ఒక 2-వీలర్ కొనాలంటే ఎంత మందిని అడుగుతారు, ఎన్ని సార్లు షోరూమ్ పోయి వస్తారు? చాలా సార్లు పోయి వస్తాం. ఈ పోయి వచ్చిన దానికంటే ఒక 50,000-60,000 ఒక బండి తీసుకోవాలంటే మీరు ఒక 10 సార్లు తిరిగి 10 సార్లు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసి వస్తే వాటికే 1,000 రూపాయలు అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ 50,000 బండి అన్నప్పుడు మీరు 2% ఖాళీ ఎంక్వైరీకే స్పెండ్ చేశారు. అటువంటిది మనం ఒక 1 కోటి రూపాయల బిల్డింగ్ కట్టినప్పుడు ఒక 2% అంటే 2 లక్షలు అవుతుంది. నేను 2 లక్షలు అడుగుతున్నా, దాంట్లో 25 పైసా కూడా అడుగుతున్నా నేను. మీ వాస్తు రీజనబులే సార్, అదే అనుభవించడం తెలుస్తుంది. అది అనుభవించడం తెలుసు, అట్లా కాదు. మా గురుజీ ఒక ఆయన తమిళనాడులో ఉంటాడు, ఆయన ఒకటే చెప్పిండు, నువ్వు ఇచ్చే ప్లాన్ మినిమం 1 లాక్ నుంచి 1,50,000 కి తక్కువ తీసుకోవద్దు, నేను అంతే తీసుకుంటున్నాను, తక్కువ తీసుకుంటే బాగుండదు, దానికి విలువ ఉండదు అని మాట్లాడారు. అయినప్పటికీ నేను తక్కువ ఫీజులోనే ఇస్తున్నాను కానీ దాని విలువ తెలియని వాళ్లకు ఏమి చెప్పలేము. గాడిదికేం తెలుసు గంధపు వాసన అని ఒక సామెత ఉంది. అయితే దీని గురించి అవగాహన ఉన్న వాళ్ళకే ఇది అర్థమవుతుంది. నేను ప్రతి ఒక్కరిని ఇదేదో తిట్టడం లేదండి, ఇది దీని యొక్క విలువ తెలిసిన వాళ్ళకే ఈ విషయం అవగాహన వస్తుంది. సో ముందు మనము సరైన ప్లాన్ తీసుకోకుండా ఇల్లు కట్టి తర్వాత బాధపడతారా, సరైన ప్లాన్ తీసుకొని ఇల్లు కట్టేస్తారా అనేది నేను మీకే వదిలేస్తున్నా. ఇంకా మా ప్రేక్షకులు ఏమైనా చెప్తారా, మనం అచ్చంపేటలో ఒక ప్లాన్ ఇచ్చినాం, మళ్ళీ జ్యువెలరీ షాప్ కి ఇచ్చినాం, దాని రిజల్ట్ ఎట్లా ఉంది, అదే ఊర్లో ఇంకో పర్సన్ కూడా కాంటాక్ట్ చేశాడు, సో మీ ద్వారా వచ్చారు, వాళ్ళు తీసుకోలేదు, వాళ్ళు మళ్ళీ ఇల్లు చెడగొట్టుకున్నారు, చెడగొట్టుకున్న తర్వాత వాళ్ళకి ఏముంది, అది ఒక్కొక్కసారి నిమిషం చెప్పేసాడు వద్దా సరే ఓకే. అయితే మనము గతంలో వేరే చోట కూడా ప్లాన్స్ ఇచ్చామన్నమాట కొంతమందికి, వాళ్ళు ప్రాపర్ అలైన్మెంట్ చేశారు, ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా మంచి బిజినెస్, చాలా టాప్ లో ఉన్నారు. టాప్ లో ఉండే వ్యక్తి కూడా మనకు వేరే ఎక్కడ అంటే ఆత్మకూరు ఏరియాలో ఒక జ్యువెలరీ షాప్ ఉంది, సో వాళ్ళు కూడా మనల్ని పిలిపించారు. దాని తర్వాత అచ్చంపేటకి నియరెస్ట్ ఇంకోటి కూడా ఉంది, ఆ వాళ్ళు కూడా మనల్ని పిలిపించారు. కానీ మన ఫీజు అనేది ఎక్కువ ఉండి ఆ ప్లాన్ తీసుకోకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టారు, ఆల్మోస్ట్ లాస్ అయిపోయారు. సో అది వదిలేసుకున్నాం, వాళ్ళు బిల్డింగ్ కూడా ఆగిపోయింది, ఇప్పటికి 2 ఇయర్స్ అయిపోయింది. సో సరైన ప్లాన్ తీసుకోండి, మీ ఇల్లు ప్రాపర్ గా కట్టండి, నేను చెప్పేది ఇది ఒక్కటే. ఇంకా మీరేమైనా పాయింట్ చెప్తారా? ఇంకా మీ ఇంటి చూసిన వాళ్ళు అయితే చాలా మంది మీకు కాంటాక్ట్ చేశారు, పిలిపిద్దామని అనుకున్నారు, కానీ కొంతమంది పిలిపిస్తున్నారు, కొంతమంది అంతేనా? సో నా ఫీజు అనేది చాలా మందికి పెద్ద బర్డన్ గా కనిపిస్తుంది. అంతే అంతేనా? చలో ఇంకా ఏమైనా చెప్తారా పాయింట్స్? క్లియర్? సరే ప్రేక్షకులారా, అర్థమైంది కదా. ఈ వీడియో మొత్తం మీరు చూసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, ఇది ఒక్కటి నా నుంచి. ఓకే, థ్యాంక్ యూ అండి.